మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది, అది జరగనివ్వకుండా అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని ఒక పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు. ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు. మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ, అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం, అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాడు తప్పు చేస్తే మనం వేలిద్ది చూపడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచన వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి వాళ్ళు వాళ్ళ మీద వాక్ వివాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే, ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల చేయి వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి, సో వాళ్ళు మేము తిట్టుకోవడం అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక అనుభవం. నాన్నగారు దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి మనం. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు. జాగ్రత్తగా ఉండండి, నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవ్వడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయన ఇచ్చే మీకు ఇచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికో ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అండగట్టారే, అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదు లేదు, ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం, ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో, నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం,
ఎస్ అలా ఉండాలి కానీ ఒక ఆరోగ్యపరంగా వాతావరణం ఉండాలి కానీ ఇలా ఏదో మేమే కదా మేము ఏ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు నేను అడగలా నేను నేనే నా హిందూపూర్కి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను అడిగి చేయించుకుంటాం వెంట పడతాం ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లు ఉన్నారు కాబట్టి రూలింగ్లు ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమరుదునో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యంగుండనో అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు అసలు అది మా సంస్కృతి కూడా కాదు తెలుగుదేశం సంస్కృతి జాగ్రత్తగా ఉండండి మీరు ఏం మాట్లాడినా ఇంకా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి ఇదే నా హెచ్చరిక మీకందరికీ ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న ఈ చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు వాటిని అన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం.